27వ రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలను విశాఖ జిల్లా మల్కాపురం ఇండస్ట్రియల్ కాలనీ గుడివాడ అప్పన్న కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ పోటీలను మాజీ శాసన సభ్యులు మల్ల విజయప్రసాద్, రాష్ట్ర కిక్ బాక్సింగ్ సంఘం అధ్యక్షుడు కరణం రెడ్డి నరసింగరావు సంయుక్తంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారని నిర్వాహకులు సునీల్ కుమార్ చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కిక్ బాక్సింగ్ అనేది యువతకు ఉన్నత స్థాయిని పెంచుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రటరీ ఆనంద్ బాలు, కోచ్లు పోలరాజు, జోగారావు, నారాయణరావు, జడ్జిలు దుర్గా, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పోలరాజు గారు అందరి ఆధ్వర్యంలో ఈ 27వ రాష్ట్ర కిక్ బాక్సింగ్ పోటీలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల నుంచి 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని గౌరవనీయులు, పెద్దలు, మాజీ శాసన సభ్యులు, మరి మంచి సోషల్ సర్వీస్ చేసేటటువంటి డాక్టర్ మల్లా విజయప్రసాద్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదేవిధంగా సాయంత్రం ముగింపు కార్యక్రమానికి గౌరవనీయులు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ గారు రావాల్సి ఉంది. ఆయనకి అత్యవసర సమావేశం అక్కడ తిరుపతిలో ఉండడం వల్ల ఈరోజు మార్నింగ్ ఫ్లైట్కే వెళ్ళారు. ఆయన రాలేకపోతున్నాం అని చెప్పి మరి క్రీడాకారులందరికీ కూడా ఈ సందేశాన్ని తెలియజేయమన్నారు. మరి కరోనా కాలంలో కూడా అన్ని నిబంధనలు తీసుకుంటూ అందరికీ కూడా మరి టెంపరేచర్ చెక్ చేసి శానిటైజర్ వాడుతూ మాస్కులు ధరిస్తూ ఈ యొక్క కిక్ బాక్సింగ్ పోటీలను నిర్వహిస్తున్నాము. దీనికి సునీల్ గారు మరి గత నెల రోజులుగా కూడా అన్ని జిల్లాల ప్రతినిధులతో, మాస్టర్స్, కోచెస్తో, అందరితో కూడా మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తూ మరి రాబోయే రోజుల్లో ఏషియన్ కప్ కూడా ఏర్పాటు చేయడానికి మా ఆనంద్ బాలి గారు చెప్పడం జరిగింది. మరి ఖచ్చితంగా ఏప్రిల్ మేలో కూడా ఏషియా కప్ కూడా ప్లాన్ చేస్తున్నాము. మరి ఎవరైతే కిక్ బాక్సర్స్ ఉన్నారో పిల్లలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని మరి గెలుపొందాలని వారందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో గెలుపొంది, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో కూడా గెలుపొంది మన ప్రాంతానికి, మీ తల్లిదండ్రులకి, మన దేశానికి కూడా పేరు ప్రఖ్యాతి తీసుకురావాలని కోరుకుంటున్నాను. కిక్ బాక్సింగ్ క్రీడ అనేది ముఖ్యంగా ఆడపిల్లలకి ఆత్మరక్షణ కోసం చాలా ఉపయోగపడుతుంది, ఆరోగ్యానికి కూడా చాలా దోహదపడుతుంది. ఎందుకంటే రోజు ఒక గంట ప్రాక్టీస్ చేస్తే మరి ఆరోగ్యంగా ఉంటాము, బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది. ఈ చదువులతో చాలామంది పిల్లలు మెంటల్గా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా తల్లిదండ్రులు ఖచ్చితంగా రోజు ఒక గంట కిక్ బాక్సింగ్ పోటీల్లో వాళ్ళకి తర్ఫీదు ఇస్తే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు, వాళ్ళ మేధోశక్తి కూడా పెరుగుతుంది, చదువుల్లోనూ ఇటు ఆటల్లోనూ కూడా రాణిస్తారు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు గెలుపొందితే స్పోర్ట్స్ కోటల్లో కూడా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు మరొకసారి పెద్దల ఆనంద్ బాల్ గారికి, పోలరాజు గారికి, సునీల్ గారికి, మిగతా మాస్టర్స్, కోచెస్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.